బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే నాకు కొంచెం పోయిటరీ రాసేవాడిని ఇదివరకు, కొంచెం వచ్చు కానీ అంటే ఏదో గెస్ చేయగలుగుతాను. ఈయన స్పాంటేనిటీకి, ఈయన అక్షర జ్ఞానానికి, ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారాం శాస్త్రి గారిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీకి వస్తూ ఇద్దరు వ్యక్తిని చూడాలనుకున్నాను. ఆ ఇంకో వ్యక్తి ఎవరో చెప్పలేను కానీ ఒక వ్యక్తి మాత్రం సీతారాం శాస్త్రి గారు. సో ఆ తర్వాత అంటే ఆయనకి సందర్భంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరో వెతుక్కోవాలనుకున్నాను. నాకు చంద్రబోస్ గారు దొరికారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. అంటే నేను ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తానంటే, ఆయన ముంచున్నప్పుడు ఇలా అడుగుతా, ఏమండి ఏంటంటే చెప్తారు ఆప్షన్స్, ఇలా 1, 2, 3, 4, 5, 6 ఓ 5 మినిట్స్లో అంటే ఎలా చెప్తుంటారంటే నేను అలా ఆశ్చర్యశక్తిని చూస్తుంటాను అనమాట. సో మీ అండ్ దేవి వి ఎంజాయ్ ఏ లాట్ అనమాట. మీ ఇద్దరు కూడా ఏం చేశారు, మేము ముగ్గురు కూర్చుంటే ఎందుకు పిలిచాను అంటే నేను అయ్యా పాదాభి వందనం. నిజంగా ఆయన 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 ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూనే మామూలుగా ఒక మామూలుగా మామూలు వ్యక్తి అయినా కనిపిస్తారు. ఆయన శక్తి ఏంటో ఆయన ప్రతిభ ఏంటో నాకు మాత్రం తెలుసు. నేను దగ్గరుండి వీక్షించగలిగాను కాబట్టి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆయన కలకు నమస్కారం చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.